हाय अंडी, वेलकम टू बाम चेति वंट। ఈ రోజు వీడియోలో మటన్ పొరిట్ కూర ఎలా చేయాలో చూపిస్తాను। చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మరిన్ని కాల్సిన పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం। ముందుగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి। మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకొని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాహి జీరా, 1/2 స్పూన్ సోపు, 4 ఎండి మిర్చి, 5 లవంగాలు, 3 యాలక్కాయలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి, 3 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకుంటే మసాలా పేస్ట్ రెడీ అయిపోతుంది। ఆ తర్వాత కుక్కర్ గిన్నెలో 1/2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసుకున్న మటన్ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ముందుగానే మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి। ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకొని ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। నాలుగు ఐదు విజిల్ వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మూతను ఓపెన్ చేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి। హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, మళ్ళీ మూత పెట్టకూడదు। మూత పెట్టకుండా దీన్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి। ఒక 5 మినిట్స్ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం ముక్క వేరేగా గ్రేవీ వేరేగా పోపు వేసుకుంటాం కాబట్టి వేరే కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకోండి, 3 ఎండిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి। పోపు ఫ్రై అయిన తర్వాత ఉడికించుకుంచుకున్నాం కదా మటన్ ముక్కలు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి। గ్రేవీ వేయకూడదండి, మటన్ ముక్కలు మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా అన్ని ముక్కల్ని వేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని బాగా వేయించుకోవాలి। మటన్ ముక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం గ్రేవీ వేసుకోవాలండి। మటన్ వేరేగా గ్రేవీ వేరేగా తీసుంచుకున్నాం కదా, ఆ గ్రేవీని 4-5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది। ఎక్కువగా వేయకూడదండి, ఒక 4 స్పూన్లు వేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గించుకుంటే సరిపోతుంది। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కూర రెడీ అయిపోయింది। కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత గ్రేవీకి కూడా ఎలా పోపు వేసుకోవాలో మీకు చూపిస్తాను।
గ్రేవీని కూడా వేరేగా పోపు వేసుకోవాలండి. అందుకోసం కళాయి తీసుకొని కళాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు కొంచెం చిట్టపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. పోపు లైట్ గా ఫ్రై అయిన తర్వాత మటన్ గ్రేవీ ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు దీని మరిగించుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా మరిగించుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పొరటు కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.